భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో భారత జాతీయ పతాకాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ఆవిష్కరించారు. అజ్జల బుబ్బారెడ్డి గారు, అదేవిధంగా ఆఫీసు స్టాఫ్ అందరు కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. స్వతంత్రం వచ్చినటువంటి 74 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఈ 6 సంవత్సరాల్లోనే ఎంతో అభివృద్ధి ముందుకు పోయింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒకదానికొకటి పోటీపడి ప్రజలకు అందుబాటులో ఉండి ఇవాళ అన్ని విధాల ప్రజలకు ఇవాళ మేలు జరుగుతున్నట్టు ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం కూడా ముందంజలు ఉండాలని కోరుకొని మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు వేడుకలు జరుపుకున్నాం. ఈ స్వాతంత్రము రావాలనో దానికోసము మరి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా కానీ మరి కేసీఆర్ గారి నాయకత్వం రాకముందుకు ఈ తెలంగాణలో పరిస్థితులు ఏ విధంగా ఉండే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి సమాజాన్ని నిర్మించడం కోసం, సామాజిక వర్గాల మార్పు కోసం, మరి అదేవిధంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడం, పట్టణాలను అభివృద్ధి చేయడం కార్యక్రమంలో భాగంగా మరి ప్రతి సెక్టార్ని కూడా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈరోజు మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తూ ఉంది. అటు రైతుల కోసం పెట్టుబడి సాయము, రైతు బీమా కానీ, మరి అదేవిధంగా ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కానీ, మరి వృద్ధులు, వితంతులు, ఒంటరి మేధలు, బోధకాలు వారు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, వికలాంగులకు 2016 పింఛన్ కానీ, వికలాంగులకు 3016 పింఛన్ కానీ, మరి బడుగు బలహీన దళిత గిరిజన పేద వారికి సంబంధించినటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళు విద్యని ఎంచుకొని మరి ఆ విద్య కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి 5 లక్షల మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నటువంటి కార్యక్రమం కానీ, ఇలా ఎన్నో సంక్షేమ ఫలితాలన్నీ కూడా ప్రజలకు అందాలి, ప్రజలు బాగుపడాలి, మరి రైతులు బాగుపడాలనే సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా ముందుకు పోతుంది అనేది, మరి స్వాతంత్రం ఏవి దేనికి తెచ్చుకున్నామో కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా అది ఫుల్ఫిల్ అవుతుందని నా యొక్క ఆలోచన. మరి అదేవిధంగా ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో నల్గొండ శాసనసభ్యులు కంచల భూపాల్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఎరిగి పెద్దులు, జడ్పీ ఇన్ఛార్జ్ సీఈఓ డి సీతాకుమారి, కనగల్ జడ్పీటీసీ చిట్ల వెంకట, కట్టంకూరు జడ్పీటీసీ తరాల బలరాములు యాదవ్, ఐసీడిఎస్ ఆర్ఓ మాలి శరణ్యారెడ్డి, పిఆర్ఈఈ తిరుపతయ్య, ఆర్డబ్ల్యూఎస్ఈఈ మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పిఆర్ డిప్యూటీ ఈఈ నాగయ్య, తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి, కొప్పు రాంబాబు, నల్గొండ మున్సిపల్ కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్, పున్న గణేష్, గోగుల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.